నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన సాయిబాబా వెల్ఫేర్ సభ్యులు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న షామీర్పేటలోని పలు స్కూల్స్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విద్యాశాఖ అధికారిని విజయ్ కుమారి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం భీమ్గల్ బెజ్జోరా పలికొండ పురణిపేట్ మెండోరా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ వచ్చిన నాలుగేళ్లలో చాలా అభివృద్ధి సాధించుకున్నామని, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, కమ్యూనిటీ భవనాలు మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెచ్చుకున్నామని, నాలుగేళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ఆసర పింఛన్లు, 24 గంటల కరెంట్, రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇక అనేక పథకాలు తెచ్చామని అన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో ప్రభుత్వ బాలికల పాఠశాలలో సాయిబాబా వెల్ఫేర్ వారు విద్యార్థులకు నోట్బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సాయిబాబా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయశాంతి, శ్రీనివాసారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, సాయిబాబా నగర్ కాలనీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇంకా కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇంకా మీరు మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ అన్ని బాగా రాసి మంచి హోటల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కార్యవర్గము కాల్వాల్లోని బాలికోన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్ల పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది. దాంట్లో మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుకుంటామని చెప్పి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము పాల్గొంటామని మేము చెప్తున్నాం. తర్వాత ఇక్కడ సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులు సంజయరాణి మేడం గారు, తర్వాత వాళ్ళ యొక్క కార్యవర్గ ఉపాధ్యాయ వర్గం అందరూ కూడా మరి వాళ్ళ యొక్క ఉన్నతి, వాళ్ళ యొక్క ప్రగతి గురించి, వాళ్ళ పాఠశాలలో గురించి ర్యాంక్స్ వచ్చాయని చెప్పారు. ఇంకా మన ముందు కూడా మంచి మంచి ర్యాంక్స్ తీసుకొచ్చుకొని ఉన్నత స్థాయిలో వాళ్ళు ఎదగాలని చెప్పి, పై చదువులు చదివి మంచి మంచి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి వాళ్ళను మేమందరం కూడా వాళ్ళను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు గాను మరి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు పేరు పేరున ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది. పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మేడ్చల్లో చలో మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని సిపిఐ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వం రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లులు ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని మరియు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసనలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు టి వీరేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా తెదేప అధ్యక్షులు అశోక్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్షులు తోటకూర అశోక్ యాదవ్ మరియు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లులు చెల్లించలేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు ఉండవని, సామాన్యుడిపై భారం మోపడంలో బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోవాలని సూచించారు.
చలో మేడ్చల్ కలెక్టరేట్ సిపిఐ మహాధర్నా కార్యక్రమం మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదలకు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మరి ఈ ఇళ్లను కూడా కోటాలు వాటాలు చేసేసి అమ్ముకుంటారా? ఇది అంటే వాళ్ళు ఇష్టం ఇస్తారా? అసలే లాభం ఇవ్వరాని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో దాదాపుగా 40 లక్షల మంది మరి వాళ్ళ ఇళ్ళు లేని నిరుపేదలు ఉన్నాయనే లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇవాళ 40 లక్షల మంది ఉంటే నువ్వు ఇచ్చింది ఇప్పటికీ ఇళ్ళు కట్టించినాయి అంటే 9000 ఇళ్ళే డబుల్ బెడ్రూమ్లు కట్టించినాయి తెలంగాణ సర్కార్ వచ్చినాక పూర్తయినాయి. ఇంకా ఎన్నేళ్ళు కడతావు, ఎప్పుడు కడతావు, ఏమనంటే ప్రోగ్రెస్లు ఉన్నాయి, ప్రగతిలో ఉన్నాయి చెప్తున్నారు. అని మాటలు తప్ప చేతలు లేవు. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టిస్తావు, లేదా ఈ పేదోళ్ళు అవుతారా కాదా, వీళ్ళు ఎస్సీలు ఎస్సీలు బీసీలు పేదోళ్ళు అవుతారా కాదా, వీళ్ళకి కళ్ళు కనపడతారు. వీళ్ళకి సోషల్ ఎకనామిక్ సర్వేలో కూడా వీళ్ళకి లబ్ధిదారులు అరువులన్నీ వచ్చింది, ఇంకా కూడా ఇయ్యరా. దాన్ని ప్రశ్నించడానికే ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉంది, ముట్టడి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి కళ్ళు తెలిసి ఈ లాభోతులకు దీనికి తెలియకపోతే ఈ అవసరం పెద్ద పత్రంలో అవసరం ఉంటే ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి కూడా ఇంత అవుతామని చెప్పేసి కేసీఆర్ ఎక్కడికి చెప్తాం. డబుల్ బెడ్రూమ్ కూడా సాధన లక్ష్యంగా 48 గంటలకి ఈ కలెక్టర్ ముట్టడికి పిలిపించారు. వంట వరకు ఇక్కడ నిర్వహించుకుంటారు. ప్రధానంగా తెలంగాణ సర్కార్ అధికారులకు వచ్చి 4 సంవత్సరాలు చూశారు, ఏ ఒక్క హామీ అమలు కావట్లేదు. ఆయన రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పేదలకు నిరుపేదలకు ఇళ్ల స్థలాల సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పటికే గుడిసెలు వేసుకుని 20 ఏళ్ళ నుంచి ఉండే 30 ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళకి నేను తప్పనిసరిగా ఇస్తాను ఇళ్ల స్థలాలని చెప్పాడు. మేమంతా 100 గజాలు ఇవ్వమన్నాం, ఆయన 125 గజాలు ఇస్తాను, 50 ఉద్యోగం తీశాడు. ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం పట్ట సర్టిఫికేట్. అంతేకాకుండా గతంలో గత ప్రభుత్వ కాలం ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, 70 ఇళ్ళు మొగుడు పిల్ల ఉండడానికి వీల్లేవు, చుట్టాల తెక్కంటారు, రకరకాల మాటలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ప్రజలు సంతోషపడ్డారు. డబుల్ బెడ్రూములు వాటాలు పెట్టుకొని లంచాలు తీసుకొని ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి ఇవ్వడం లేదు, ఉన్నవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ధనిక రాష్ట్రం ఇది, పక్క రాష్ట్రం పేద రాష్ట్రము, లోటు బడ్జెట్ రాష్ట్రము. ఇప్పటికే 10 లక్షల ఇళ్ళు పూర్తి చేసి 13 లక్షలు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతూ ఉంటే మీ లక్ష్యం ఏమైంది? అక్కడ ప్రచారం లేదు. ఇక్కడ ప్రచారం ప్రపంచం అంతా చేసుకున్నాడు. మీరు చేసుకున్నటువంటి ప్రచారమే తప్ప, ప్రచారం ఆర్పడే తప్ప పనులు మాత్రం ఏమాత్రం కూడా జరగడం లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి మాట కూడా నీటి మూటలాగా మారిపోయింది. అదేవిధంగా గిరిజనులకు మైనార్టీకి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్లు కూడా మాట తప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు కూడా మాట తప్పడం జరిగింది. అన్ని రంగాలలో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క విషయం పైన ప్రజలను దాటవేస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఐకమత్యంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వం కొనసాగితే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది, అప్పుల పాలవుతుంది. ఇప్పటికే 400 కోట్ల అప్పుల పాలైంది. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు కూడా ఇవాళ 60,000-70,000 అప్పుతో ఈ రాష్ట్రం మగ్గుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి కనుక ఈ సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ల పైన జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి మేము పూర్తిగా మద్దతు సంఘీభావం తెలియపరుస్తాం. 31 జిల్లా కలెక్టరేట్స్ ఏవైతున్నాయో అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఎలక్షన్ సమయంలో ఏదైతే రైతులకు వాగ్దానం చేశారో అవన్నీ వాగ్దానాలు పూర్తి చేయడమే కాకుండా ఇప్పుడు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు వారి ధాన్యాన్ని వాళ్ళు వర్షాల వల్ల మొత్తం చేసినటువంటి ధాన్యానికి ఇమీడియట్గా మీరు మొత్తము ఆ ఫండ్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది గీట మీరు చేయకపోయినట్లయితే రాబోయేటువంటి కాలంలో రైతుల తరఫు నుంచి తెలుగుదేశం పార్టీకి కూడా పోరాటం చేయబోతా ఉన్నది. ఇప్పుడు కేవలం కలెక్టర్ ఆఫీస్ దగ్గర దాకానే వచ్చాము, రాబోయే కాలంలో సీఎం ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి తెలిపారు. షామీర్పేటలోని పలు స్కూళ్లపై కొరడా జులిపిస్తామని హెచ్చరించారు.
దానికి విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ పై టీజీఎన్ స్పెషల్ ఫోకస్ నిర్వహించారు. స్కూల్స్ ఓపెన్ అయితే చాలు, విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గుబేలు అనిపిస్తాయి. ప్రైవేట్ స్కూల్ ఓ వైపు, ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్తున్న మీర్పేట్ మండలంలోని ఎస్టీ మేరీ స్కూల్, గుడ్ షేపర్ స్కూల్, విజేత, కృష్ణవేణి స్కూల్లో ఎంఆర్పీకి మించి అధిక ధరల్లో బుక్స్ అమ్ముతూ దోచుకుంటున్న పలు ప్రైవేట్ స్కూల్లే కాకుండా మండలంలోని సెయింట్ మేరీ స్కూల్ కి 7th 8th కు మాత్రమే పర్మిషన్ ఉంటే 9th 10th నడుపుతున్న స్కూల్ పై కొరడ చూపిస్తా అని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. ఏ క్లాస్ బుక్స్ అవి? ఎంత తీసుకున్నారు? 3000. మంచిగా చెప్పు, ఎంత? మరి షామీర్పేట్ మండలంలో అనాథరైజ్డ్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్నారనేది మా దృష్టికి రావడం జరిగింది టీజీఎన్ ఛానల్ ద్వారా. విద్యార్థులకి, అదేవిధంగా పాఠశాల మేనేజ్మెంట్కి, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎలాంటి పుస్తకాలు కూడా పాఠశాలల్లో అమ్మకూడదు, కొనకూడదు. అమ్మడం ఎంత నేరమో కొనడం కూడా అంతే నేరం. ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా, ఎలాంటి జిఎస్టీ లేకుండా వాళ్ళు అమ్మడం నేరమే అవుతుంది, కొనడం కూడా నేరమే అవుతుంది. కనుక తల్లిదండ్రులు గుర్తించాలి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలను కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఫర్దర్గా మాకు ఇలాంటిది మా దృష్టిలోకి వస్తే పాఠశాలను సీజ్ చేస్తామనడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కానీ ఇంకా వేరే విషయంలో కానీ అక్కడ ఉన్న సంబంధిత పాఠశాలలందరికీ కూడా ఒక షోకాజ్ నోటీస్గా ఇది గమనించగలరు. ఇప్పుడు ఫర్దర్ మేము తీసుకొని మా విధులకు ఏమైనా ఆటంకం కలిగిస్తే మాత్రం విజిలెన్స్ సహాయంతో, పోలీస్ సహాయంతో కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్మిషన్ లేని స్కూల్స్ అనేది నడపకూడదు, దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. పర్మిషన్ లేని స్కూల్స్ మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చర్య తీసుకుంటాము. ఇప్పటివరకు మా దృష్టిలో వచ్చినవి మాత్రం ఎంఈఓ ద్వారా అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఒకవేళ అది దాంట్లో కానీ పిల్లలు చదువుతున్నారంటే ఎన్రోల్ లేనట్టే, ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్ వెబ్సైట్లో కూడా ఉంటుంది మాకు, ఆ స్కూల్ పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి దాన్ని చూసుకోగలరు. అలాంటి పాఠశాలలోనే జాయిన్ చేయాలి. ఎలాంటి అర్హతలు లేని, ఏదో బోర్డు పెట్టుకొని స్కూల్ నడిపిస్తున్నామని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టి ఎక్కడో స్కూల్ ఉందని చెప్తే మాత్రం అలాంటి కలబొల్లి వాటికి మోసపోకూడదు. మీ మండలంలో ఐడెంటిఫై చేసి చెప్తాం. ఎంఈఓ ద్వారా, ఎంఈఓ దగ్గర ఉంటాయి లిస్టు, మా దగ్గర కన్సల్టేషన్ లేకుండా కూడా ఎంఈఓ దగ్గర ఉంటాయి. ఎంఈఓ ఆఫీస్లో ఎన్ని ఉన్నాయో మీరు చూసి, గుర్తింపు లేని పాఠశాలలు అంటూ లేవు, సీజ్ చేశాము, నోటీస్ రిచ్ చేశాము. ఇప్పుడు అడిషనల్ సెక్షన్స్ ఏమన్నా ఉంటే మనం సీజ్ చేయడానికి అవకాశం లేదు కనుక వారికి నోటీస్ రిచ్ చేసి ఫర్దర్ సెక్షన్ల కోసం అకామిడేషన్ పరంగా వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే అడిషనల్ సెక్షన్స్ ఇస్తాం. ఇప్పుడు షామీర్పేటలోనే అయితే ఎలాంటివి పెట్టుకోలేదు మాకు, నేను వచ్చిన తర్వాత అయితే ఎలాంటిది పెట్టుకోలేదు. మేము మొత్తం జిల్లా పరంగా 27 స్కూళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది, దాదాపుగా 13 స్కూళ్ళకు సీజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేశాం, సీజ్ కాదు, క్లోజ్ చేయడం జరిగింది. ఆ డ్రైవ్ కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. దాదాపుగా కొత్త పాఠశాలలు ఏవి కూడా అన్రికగ్నైజేషన్లో లేవు. తప్పకుండా ఏదన్నా ఫర్దర్గా మీరు తల్లిదండ్రుల దాని ద్వారా మాకు ఏదైనా అథెంటిక్గా విజువల్స్తో కావచ్చు, ఫొటోస్తో కావచ్చు, పేరెంట్స్ ద్వారా ఒక 4-5 పేరెంట్స్ కలిపి మాకు ఇచ్చారనుకోండి, తప్పకుండా విజిలెన్స్ సహాయంతో హెల్ప్ తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గేట్ వద్ద గ్రీన్ఫీల్డ్ రిసార్ట్లో ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ గేమ్ను మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గేట్ దగ్గర ట్రెన్స్ గ్రీన్ఫీల్డ్ రిసార్ట్ లో ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ గేమ్ జోన్ ను ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ట్రెన్స్ హోటల్ అధినేత విఆర్ విజయ్ సింగ్, మోయినాబాద్ సిఐ సునీత, గేమ్ నిర్వాహకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి గేమింగ్ జోన్ ను ప్రారంభించారు. ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ నిర్వాహకులు చరణ్ రెడ్డి, సహన్ కుమార్, మాణిక్ రెడ్డి పాల్గొన్నారు. ట్రెన్స్ గ్రీన్ఫీల్డ్ హోటల్స్ అధినేత విఆర్ విజయ్ సింగ్ మాట్లాడుతూ, నగరానికి దగ్గర మోయినాబాద్ లో ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ గేమింగ్ జోన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, 2 ఎకరాల విస్తీర్ణలో 10 రకాల గేమ్స్ ఒకే దగ్గర ఉండటం అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. Vijay Singh and I am the managing director and CEO of Trans Hotels. With me is Tulsi, who is the general manager of the Trans Greenfield Resort, and Mr. Charan, who has started this beautiful
extreme adventure. This resort is about 32 kilometers from Hyderabad. It takes half an hour to come here. It's just after Moinabad. And we have 22 acres of land, 45 beautiful villas and a lot of other facilities. Of late, which is just few days ago, we have started the beautiful extreme adventure. Charan and his team have launched this. And they have ATV scooters. There are ATV scooters for young adults. There are also ATV scooters for children. There's a beautiful track which is here where people are enjoying it. We also have other sports like archery, shooting, beach volleyball, cricket, and many other wall climbing, etc. This is a beautiful addition to our resort, and I'm sure people from Hyderabad and those who want to come on leisure will love it, enjoy it, and find it very adventurous. సంగారెడ్డి పట్టణంలోని సాయి కృష్ణానగర్ లో భారీ దొంగతనం జరిగింది. 15 తులాల బంగారం 50,000 నగదు చోరీకి గురైంది. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా బావని ఎయిర్పోర్ట్ పంపేయడానికి వెళ్ళాము. వెళ్ళిపోయి 6 గంటల కూడా వచ్చేసరికి ఇక్కడ సెకండ్ డోర్ తీరగొట్టేశారు. ఇక్కడ డోర్ పెట్టుకున్నాం. తీరసూసి వరకల్లా ఫ్రిడ్జ్ తీరబెట్టి ఫస్ట్ బెడ్రూమ్ లో పోతే అక్కడ చిందర మందలు అయిపోయినాయి. ఇక్కడ ఈ డోర్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా అల్మారి వచ్చింది చేసుకోండి. గోల్డ్ అమౌంట్ ఉండేది. ఎంత ఉండే అమౌంట్? అమౌంట్ 50,000. గోల్డ్ ఎంత ఉండే? గోల్డ్ 15 అప్రాక్సిమేట్ గా. ఇక్కడ అక్కడ వెండి అన్ని సామాన్ సామాన్ సార్. ఓకే సార్. సెల్ ఫోన్ లో తీస్తారా? డ్రాప్ చేయడానికి వెళ్ళి మార్నింగ్ తిరిగి వచ్చేసరికి ఆయన ఇంటిని ఎవరు తాళంబగలు ఒకటి దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఇటు విషయంలో మేము సంఘటన స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. మా క్రూస్ టీమ్ వచ్చిన తర్వాత మొత్తం ఆధారాలు సేకరించి అల్వాల్ జీహెచ్ఎంసీ పరిధి 133 మచ్చబొల్లారం డివిజన్ బటన్గూడ కాలనీ మురికి కూపంగా తయారైంది. అధికారులు పట్టించుకుని తమ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. హల్వల్ జీహెచ్ఎంసీ పరిధి 133 మచ్చబొల్లారం డివిజన్ బటన్గూడలో కాలనీ మధ్యలోకి ఇళ్లలో మురికి నీరు వస్తుందని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు మల్లికార్జున ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన చేశారు. తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వెల్లడించినా ఫిర్యాదు చేసినా తమ సమస్యలు పట్టించుకోకపోవడం లేదని మీడియాతో ఆరోపించారు. స్థానిక నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు మంజూరు అయినా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ బాధ జరుగుతుంది చెప్పి చెప్పి మేము మున్సిపల్ కు తిరిగి కూడా సాలించుకున్నట్టు అయిపోయింది. మాది ఇప్పుడే పోయిన తర్వాత ఇప్పుడే వస్తామమ్మా ఇప్పుడు చేస్తామని అంటారు. రారు. ఒకవేళ అటువంటి పరిస్థితులలో వచ్చినా చేసినట్టుగానే ఫోటోలు తీస్తారు, అన్ని తీస్తారు, చెప్తారు, కానీ ఎవరు రారు, చెయ్యరు, చేస్తామని చెప్పడమే. ఈసారి మాత్రం అయితే మేము ఓటేసేదే లేదు, అంతే ఒకటే అనుకుంటున్నాము, ఓటేసేది లేదు. ఇక పోయిన సంవత్సరము 2,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. తుర్కపల్లి ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు, తుర్కపల్లిలో ఉన్న బర్రెల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు, మురుగునీరు ఇవన్నీ కలుపుకొని అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి గుమ్మడి రామకృష్ణారెడ్డి వెంకలేవ్ అవతల నుంచి బటన్గూడలో కలపడానికి 2,25,00,000 రూపాయలు అక్టోబర్ నెలలో శాంక్షన్ చేసిండ్రు. కానీ ఇంతవరకు ఇప్పటికి 8 నెలలు 9 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఎటువంటి పని మాత్రం చేపట్టలేదు. పేరుకేమో కార్పొరేటరు అక్టోబర్ నెలలో పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, ఇది మేము ఇంత శాంక్షన్ చేసినాం, ఇది కంప్లీట్ చేయబోతున్నామని చెప్పేసి. కానీ ఇలాకి వచ్చే కొత్త మాయమాటలు చెప్పడం కానీ ఇంతవరకు నిన్న మొన్న కూడా ఏఈతో మాట్లాడితే, ఏఈతోని డీఈతో మున్సిపల్ అధికారులతో మాట్లాడితే రేపు పని స్టార్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఈ రోజుకి 3వ రోజు ఇది, ఇంతవరకు చేయలేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది కానీ రేపో ఎల్లు నుంచి 2-3 రోజులు ఏదన్నా ఒకటి వాళ్ళ తరఫు నుంచి ఏదన్నా ఒకటి మంచి సూచనలు కానీ రాకపోతే ఖచ్చితంగా నిరాదేశకు మాత్రం కాలనీ వాళ్ళందరినీ ప్రజలను తీసుకొని బీజేపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఉంటుంది. నిరాదేశకు మాత్రం ఖచ్చితంగా మేము కూర్చుంటాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం.
అల్వాల్ సర్కిల్ కార్యాలయం సమీపంలోని ఎంబీ సౌండ్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం సంభవించింది. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే బండ్గిండ్లు అంటూ పెడుతున్నాను, సరే నువ్వు ఏడికైతే అడిగాయి, నేను పిఎస్ కంప్లీట్ చేసా అంటే ఇక రఫ్గా మాట్లాడినా కథం. ఇంతలోపనే మా పిల్లల్ని ఒక ఆయన ఉండే సంపత్ అని ఆటో నడిపిస్తాడు, ఇక పిలిచి పెట్రోల్ తెప్పించిందంట, వేరే అతను ఎక్కినట మా పిల్లడు ఫోన్ చేసి అన్న దుకాణం అంట పెడుతున్నాను కానీ ఆప్ సంపత్ అని చెప్పిన, ఆయనను కొట్టిండు, కొట్టే వరకు ఆయన మళ్ళీ ఫోన్ చేసి పిఎస్ కుర్కుమని అప్పటిలోపల ఇట్లా చెప్పాను. ఇక్కడ బండ్లు ఉన్నాయి కదా, అవి తలగ పెడితే అద్దాలు బలగొడతాను. నవీన్ యాదవ్ అని రౌడీ షీటర్ అన్న, ఆల్రెడీ పీడీ యాక్ట్ ఓపెన్ కావడానికి రెడీ ఉండే మనోడు, కొన్ని రోజుల నుంచి గమ్మున ఉన్నాడు. మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ మొన్న నిన్నగాక మొన్న మున్సిపాలిటీలను కొట్టిండు, జిహెచ్ఎంసీ ఇక్కడ పనిచేస్తారు వాళ్ళని కొట్టిండు. నిన్న బోయినపల్లి పిఎస్లో వినోదాన్ని వాళ్ళ గ్యాంగ్ ఏదో వాళ్ళు కొట్టుకొని ఇదంతా ర్యాప్స్ అంతా వాళ్ళ కొట్టిరంట. నిన్న సుమారు 4:15 మనకి సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్కి కాల్ రావడం జరిగింది. మన ఫైర్ కంట్రోల్ రూమ్ నుండి కాల్ ఇచ్చారు. ఇక్కడ మన అల్వాల్ టెంపుల్ అల్వాల్ మున్సిపల్ ఆఫీస్ పక్కకి ఫైర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనం ఒకటినా మనం సికింద్రాబాద్ స్టేషన్ నుండి 2 బండ్లు టర్న్ అవుట్ చేసాం. ఒకటి బుల్లెట్, ఒకటి ఎంపీటీ మల్టీపర్పస్ వాటర్ ఉండేది. మన సిబ్బంది ఇట్లా ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చేవరకు ఒక పర్సన్ ఇంజూర్డ్ అయిన తెచ్చి వాళ్ళు హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. అయితే ఎలా జరిగిందనే వారికి మనము ఎంక్వైరీ చేసేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు ఒక పర్సన్ నవీన్ అనే పర్సన్ ఇంకో ఇద్దరు కలిసి లోపల డ్రింక్స్ ఏదో తీసుకోవడం జరుగుతుంది అని, తర్వాత వాళ్ళ చిన్న అంటే ఏమైందో వాళ్ళకి తెలియదు కానీ ఆ పెట్రోల్ వేసి తగలబెట్టడం వల్ల డోర్స్ పెట్టేశారు. డోర్స్ పెట్టేసి బయటకి బ్యాక్ ఫ్లాష్ అయ్యేసి ఆ డోరు పగల కొట్టుకొని ఫ్లేమ్స్ అని బయటకు వచ్చేసి నవీన్ అన్న అబ్బాయికి నవీన్ అన్న అతనికి బట్టలు అతను ఇంజూర్ అయ్యేసి ఎగిరి పక్కకు పడడం జరిగింది. అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే మనం వచ్చేవరకు ఇవంతా ఇన్సిడెంట్ జరిగిపోయింది. మేము వచ్చి సంఘటన ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ పోయే లారీని నెంబర్ ప్లేట్స్ లేని బైక్లపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆపి డ్రైవర్ లింగస్వామిపై దాడి చేసి 10,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. ఉప్పల్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఒక 3 యాక్టివో 3 వచ్చారు, వైట్ కలర్ యాక్టివో, పిఎస్ 10 6711 బండి నెంబర్ ఉంది. బండి ముందుకు వచ్చి చేంజ్ చేసి బ్రేక్ చేసి ఆపి నన్ను కొట్టారు. కొట్టి ఫోను 10,000 రూపాయలు డబ్బు గుర్తుకుని పోయారు. ఇది ఇక్కడ మన ఉప్పలు మెట్రో స్టేషన్ దాటినాక. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఒకటి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు, ఇద్దరేమో మామూలుగా సెట్ చేసుకుని ఇలా వాళ్ళని చూస్తే గుర్తుపడతాను. తెచ్చిన గుర్తుపడతాను. ఓకే, బండి నెంబర్ ప్లేట్లు ఉన్నాయండి? పిఎస్ 0 PS అని సగం నెంబర్ ప్లేట్ మలిచారు. సగం నెంబర్ ప్లేట్ ఏమి ఉన్నది అయితే 6711 అనేది నెంబర్ అవపడుతుంది. మన రిజిస్ట్రేషన్ ఎంత అనేది అవపడుతుంది. ఒక్కనే ఉన్నావు నైట్? నైట్ మేము ఒక్కనే ఉన్నాం. బాగా కొట్టిదా? కొట్టి కొలుసు వస్తుంది. ఇక్కడ తన్నాడు ఒకడేమో, ఇక్కడ నుంచి రైట్ సైడ్ డోర్ వేసి ఇక్కడ నుంచి తలకాయ కొట్టుకుంటుంది. ఇక్కడైతే ఇక్కడ నుంచి తన్నాడు. ఎన్ని పైసలు తీసుకుంది? 10,000 రూపాయలు. ఒక ఫోనా? ఫోన్ నాది 11,000. కంప్లైంట్ ఇచ్చా పోలీసుకి? ఇచ్చినా. ఏమంటారు పోలీసు? దాన్ని ఎంక్వైరీ చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన సాయిబాబా వెల్ఫేర్ సభ్యులు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న షామీర్పేటలోని పలు స్కూల్స్, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విద్యాశాఖ అధికారిని విజయ్ కుమారి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.